ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఖర్జూర్ పేస్ట్, ఇది కాజు పేస్ట్ అన్నమాట. దీంట్లో కొంచెం పాలపొడి, 2 ఇలాచి, కొంచెం కొబ్బరి కూడా వేసాను అన్నమాట. బికాస్ కాజు పేస్ట్ ఒక్కటే అయితే అది మనం తినేప్పుడు కొంచెం స్టిక్కీగా తగులుతుంది, అందుకని చెప్పేసి అని కొంచెం కొబ్బరి కూడా వేస్తాం అన్నమాట. కొన్ని నువ్వులు, కొంచెం నెయ్యి. ఓకే అండి, ఇప్పుడు ఈ ఖర్జూర్ పేస్ట్ అనేది మనం చిన్న చిన్న రౌండ్స్ లా తీసుకున్నాము. కాజు పేస్ట్ మేడం మొత్తానికి మంచి హెల్దీ లడ్డు చేస్తున్నారు ఇప్పుడు. హెల్దీయే కదా, హెల్దీ కాజు అంటే. ఎస్ హెల్దీ. సో మరి వినాయక చవితి లాంటి పండుగలు వచ్చినప్పుడు మీ ఇంట్లో ఏం డిషెస్ ఉంటాయండి? జనరల్ గా ఏం వంటలు స్పెషల్స్ ఏం చేస్తారు? మా ఇంట్లో విఆర్ తెలంగాణ మేడం, తెలంగాణ స్పెషల్ వచ్చేసి చింతకాయ పచ్చడి, కుడుములు అండ్ ఉండ్రాల పాయసం చేసుకుంటాం. ఓకే. అండ్ పప్పు చేస్తాము, ఏంటి గునుగుర ఆకుకూరలు పప్పు చేస్తాము విత్ చింతకాయలతోనే చేస్తాము అన్నమాట. అది మా ఉండ్రాల పాయసం వచ్చేసి 3-4 డేస్ దాకా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా సరే, అది 2 డేస్ తర్వాత, 1 డే తర్వాత దాని టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. అది చేసుకున్న రోజు అంత టేస్ట్ అనిపించదు. ప్రాపర్ తెలంగాణ బిడ్డ అన్నమాట మీరు. ఎస్. ఎక్కడ ఎక్కడ పుట్టింది? హైదరాబాద్ లోనేనా? లేదండి, మాది వచ్చేసి అంటే అప్పుడు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు మాత్రం రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఆమన్గల్ దగ్గర టౌన్ అన్నమాట. విలేజ్ లో మేము పుట్టింది, పెరిగింది మాత్రం హైదరాబాద్. మా స్టడీస్ కోసం అని మా ఫాదర్ హైదరాబాద్ వచ్చేసారన్నమాట. మా ఇల్లాస్ వచ్చేసరికి నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ దగ్గర అన్నమాట. మాకు ఇద్దరు కిడ్స్, ఇద్దరు బాబులు. పెద్ద బాబు వచ్చేసి 5th standard, చిన్న బాబు వచ్చేసి గ్రేడ్ 1. మా హస్బెండ్ వచ్చేసి మీరు హోమ్ మేకర్. యా, హోమ్ మేకర్. లవ్లీ అండి, లవ్లీ. బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ కిడ్స్ వర్క్ చేశాను, ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం గ్యాప్ వచ్చింది, ఆఫ్టర్ కిడ్స్ మొత్తం గ్యాప్ వచ్చేసి. బట్ యాస్ లాంగ్ యాస్ యు ఆర్ హ్యాపీ ఇట్ డజంట్ మ్యాటర్. నో, అంతే కదా, మీరు హ్యాపీగా ఉన్నారు కిడ్స్ తోటి, ఫ్యామిలీతో తోటి, ఇంకేముంది, అది చాలు. వర్క్ కన్నా కూడా ముందు మనకి పిల్లలు అనేది ఇంపార్టెంట్ కదా. అబ్సల్యూట్లీ. మా ఇల్లాస్, మా మామయ్య కూడా మాతోనే ఉంటారు అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ మనము నువ్వులు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే చిట్టుపట్ట ఉంటాయి కదండి, ఆ టైంలో మనం ఖర్జూర్ పేస్ట్ వేసుకోవాలి. సో మీరు ఏమేమి రకాల స్వీట్స్ చేస్తూ ఉంటారంటే పండగలు కాకుండా రెగ్యులర్గా మీకు బాగా ఫేవరెట్ స్వీట్స్ అప్పుడప్పుడు అని డైలీ బేసిస్ చేసుకోవాలంటే? మా పిల్లలు స్వీట్స్ అస్సలు తినరు. లేదు, నేను మా హస్బెండ్ తింటాము, మా పిల్లలు తినరు స్వీట్స్. సో ఎక్కువ స్వీట్స్ కన్నా కూడా హాటే ప్రిఫర్ చేస్తామన్నమాట. పండగలప్పుడు మాత్రము ఏ పండగకి ఏది అనేది కొన్ని సిగ్నేచర్ రెసిపీస్ ఉంటాయి కదా, ఆ సిగ్నేచర్ రెసిపీస్ మాత్రం ఖచ్చితంగా చేస్తాం అన్నమాట. ఎక్కువ మేము పండగలకు చేసేది బొబ్బట్లు, ఇన్ తెలంగాణలో భక్ష్యాలు అంటాం, అవి చేస్తాం అన్నమాట. రాయలసీమ భక్ష్యాలనే ఇక్కడే ఓళిగలు, బొబ్బట్లు, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. అవునండి, ఇప్పుడు నువ్వులు కొంచెం చిట్టుపట్ట అవుతున్నాయి కదా, ఈ ఖర్జూర్ పేస్ట్ అనేది దీంట్లో వేసేసుకున్నాం. సో మీరు ఇప్పుడు కాజు పేస్ట్, ఖర్జూర్ పేస్ట్ రెండు తయారు చేశారు కదా? అవునండి. వాటిని సోక్ చేసి పేస్ట్ చేశారండి? లేదండి, పచ్చిదే, ఇదేమో సీడ్లెస్ పచ్చి ఖర్జూరం, ఇది డ్రై కాదు. అదే మళ్ళీ వాటర్ లో సోక్ చేసాలా, ఏమైనా ప్రాసెస్? ఏం లేదండి, డైరెక్ట్ కాజు మీరు గ్రైండ్ చేసేసారు అండ్ అలాగే డైరెక్ట్ ఖర్జూర్ కూడా. అవునండి, అవును. దీంట్లోనే కొంచెం మనము రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు. అవునండి, కొంచెం నెయ్యి వేసుకున్నాము. మరి ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే ప్రాబ్లం ఏం లేదు? లేదండి, ఇది కొంచెము వేడి సగ తగలగానే కొంచెం లూజ్ అయిపోతుంది, అది కాదు.
ఎందుకంటే కాజు అనేది కొంచెం వాటరీగా ఉంటది కదా పచ్చిది, ఆ వాటర్ అనేది సెగ తగలగానే రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది రెడీ రెడీ అయిందండి. సో నువ్వులు ఖర్జూర పేస్ట్ కలిపి నెయ్యిలో కాసేపు ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలా? ఇది తీసుకున్నాం, ప్లేట్ లో తీసుకున్నాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేది. ఇప్పుడు ఈ ఖర్జూర పేస్ట్ కొంచెం చల్లగా అయిన తర్వాత అరచేతిలో తీసుకొని ఇలా కొంచెం వత్తుకోవాలండి. వత్తుకొని ఈ మనం ఏదైతే కాజు పేస్ట్ రౌండ్ చేసుకున్నామో అది దీంట్లో పెట్టేసి స్టఫ్ చేసుకొని రౌండ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో మనకు దీంట్లో ఖర్జూర టేస్ట్ అలాగే కాజు టేస్ట్ కూడా ఒకేసారి. అవునండి, మనకి స్వీట్ అంటే మనము మాక్సిమం షుగర్ ఆర్ జాగరీ యూజ్ చేస్తాం కదా, సో ఇక్కడ మనం షుగర్ జాగరీ లాంటిది ఏం యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఖర్జూర్ ఎలాగో అది స్వీట్ పదార్థమే కదా, అందుకని చెప్పేసి. సో అలా షుగర్ జాగరీ కూడా తినకుండా అంటే మనకి స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు మనం ఒక మంచి హెల్దీ తినాలి అంటే దీని ఇలాంటి ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవచ్చు. అవునండి. సాయిశ్రీ గారు, హెల్దీ అండ్ టేస్టీ కాజు ఖర్జూర్ లడ్డు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, కాజు అండ్ ఖర్జూర్ కా లడ్డు. సో ఆ పేస్ట్తోనే తయారు చేసినటువంటి ఎక్స్టర్నల్ షుగర్ సప్లిమెంట్స్ లైక్ షుగర్ కానీ లేకపోతే జాగరీ ఏమీ యూజ్ చేయలేదు. సో ప్రాపర్ డేట్స్ నుంచి వచ్చే స్వీట్నెస్తోనే రెడీ అయిపోయింది లడ్డు. సో టేస్ట్ చేసి చూసిద్దాం ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. కాజు ఖర్జూర లడ్డు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూర పేస్ట్, కాజు కొబ్బరి మిశ్రమం, నువ్వులు, నెయ్యి. కాజు ఖర్జూర లడ్డు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కాజు మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నువ్వులు డ్రై రోస్ట్ చేసి అందులో ఖర్జూర పేస్ట్ అలాగే నెయ్యి కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్జూర పేస్ట్ ని ఒత్తుకొని మధ్యలో అలాగే జీడిపప్పు పేస్ట్ ని టాప్ చేసి చిన్న చిన్న ఉండలుగా చుట్టి సర్వ్ చేసుకోవాలి. అంతే, కాజు ఖర్జూర లడ్డు రెడీ.